పాయింట్ ఇస్ దాట్ ఫిలిం మీ ప్రయత్నం మాత్రం 100% మనస్ఫూర్తిగా ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో నా పాయింట్ ఏంటంటే ఒక నిమిషమే, ద హోల్ ఫిలిం నాకు ఐ మీన్ నేను చూస్తున్నంతసేపు ఎక్కడ లాగ్, ఎడిటర్ హాస్ డన్ ఇట్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఎడిటర్ హాస్ డన్ ఇట్ ట్రెమెండస్ జాబ్, సినిమా ఎక్కడ లాగ్ అవ్వకుండా. సో మై పాయింట్ ఇస్ దాట్ అంటే మళ్ళీ చెప్తున్నాను, డోంట్ థింక్ అదర్వైజ్ సార్, మై పాయింట్ ఇస్ దాట్ అంటిల్ అంటే ఆ ఐటమ్ సాంగ్ రావడానికి ముందు వరకు ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్, వాట్ ఎవర్ యూ హ్యాడ్ మీ దగ్గర ఉన్న అమౌంట్ రిసోర్సెస్ వాట్ ఎవర్ యూ హ్యాడ్ యూ డన్ ఇట్ ట్రెమెండస్ జాబ్ సార్. ద పాయింట్ ఇస్ దట్ మళ్ళీ చెప్తున్నాను సార్ డోంట్ థింక్ అదర్వైజ్, మై పాయింట్ ఇస్ దట్ కమర్షియల్లీ ఇట్ విల్ బి చాలా తేడా వస్తుంది అనుకుంటున్నాను సార్ ఇఫ్ యూ రిమూవ్ దట్ ఐటమ్ సాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ బిట్ వేర్ దట్ గర్ల్ ఇస్ కిల్డ్ ఇన్ దట్ సార్. ఆ అమ్మాయి ఆ బిట్ తీసేసి ఈ ఐటమ్ సాంగ్ ఈ రెండు బిట్స్ కనుక తీసేసి రిలీజ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ దట్స్ మై ఫీలింగ్. ఇప్పుడు అమ్మాయిని కూడా చంపకుండా పెడితే ఎండింగ్ ఏం చేయలేను. నో ఎండింగ్ యు కెన్ జస్ట్ ఎండ్ ఇట్ అలా వదిలేయచ్చు. విలన్ హీరో చంపేస్తాడు అంటే ఎండ్ అయిపోతుంది. హిస్ ద విలన్ అండ్ దెన్ వాళ్ళ మ్యారేజ్ అవుతుంది అండ్ దేర్ ఇస్ ఎ కిడ్ అదంతా ఇట్ విల్ బి ఎ హ్యాపీ ఎండింగ్ సర్. నో 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 సోషల్ ఆస్పెక్ట్ అసైడ్ ఇఫ్ యు గెట్ ఎన్ ఆపర్చునిటీ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ యు హావ్ నో లిమిటేషన్స్ ఆఫ్ ఎనీ కైండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ డు యు ట్రూలీ వాంట్ టు మేక్ ఇన్ లైఫ్? బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ, సాఫ్ట్ ఫిలిం, నో యాక్షన్స్, నథింగ్, సాఫ్ట్ ఫిలిం. అంటే ప్రతి ఈరోజు యూత్లో ఉన్న ప్రతి అబ్బాయి అమ్మాయి ఎంత ఇన్స్పైర్ అవ్వాలో అంత ఇన్స్పైర్, ఒక ఎక్స్ట్రాడినరీ పిక్చర్ తీయాలని ఉంది. బట్ అలాంటిది అనుకున్నా కానీ ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆల్సో నో 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 ఇట్ వోంట్ రన్, మనకంత లేదు కెపాసిటీ సార్. సరే ఎందుకంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్, ఇప్పటికే వీ హ్యావ్ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. ఇంక ఏడే ఇప్పుడు కాబట్టి ఇంకో సినిమా చేద్దాం. So what is your take on it? Nothing. That is the way we did it. It has to be done. It's an action movie. Action movie. Ippudu nenu action annapudu action ni ippudu annaru kada meeru adi chala man handling aa range lo untene aa impact vastadi. Nenu elli Ramman annu kavadu aa antene vastadi akkade illa. Adhe ippudu cheptunna oka romantic love story lo kellapudu adi entha passionate ga ellalo internal ga adi ellalanede ishtam. కానీ అవకాశం రావాలి మాకున్న దీంట్లో. ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మా ఓన్ ఇన్ సమౌంట్ చేసాము. సో రిలీజ్ అనేది ఈ రోజు రిలీజ్ అంటే స్మాల్ థింగ్ అండ్ ఎస్పెషల్ అసలు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడమే ఇట్స్ ఎ వెరీ టఫ్, చాలా టఫ్ అనమాట. దాంట్లో మనము ఫైట్ చేసి బయటపడి థియేటర్లు చిక్కి మనం సినిమా రిలీజ్ చేయాలంటే వినో, మేము స్టార్టింగ్లోనే పిక్చర్ రిలీజ్ అనేది కూడా మాకు ప్రాబ్లం ఉంటుందని వినో, కొత్త గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఉపయోగపడతారు అనుకున్నాం. ఎండింగ్ వచ్చేటప్పటికి ఎవరు ఉపయోగపడలేదు, మళ్ళీ మేమే డబ్బులు పెట్టుకొని రిలీజ్ చేసాము. సో అందువల్ల అది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ టెక్నిక్ని ఉపయోగించుకుంటే మనం ఎంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో వీ కెన్ మేక్ ఎ ఫిలిం ఇఫ్ హ్యావ్ ఇఫ్ హ్యావ్ ట్రూలీ ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ ఎ ఫిలిం. అదొకటే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే నార్మల్ కెమెరాతో చేస్తే మీకు నేను కొత్తగా చెప్పాల్సిన లేదు, బడ్జెట్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నేను క్రేను, జిమ్మీ జిప్పు, మీన్స్ ట్రాక్ అండ్ ట్రాలీ, ఈ అవుట్డోర్ యూనిట్, మళ్ళీ చూసుకోవడానికి మానిటరు, ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా అది ఎక్కడికి వెళ్తుందో ఐ హోప్ యూ నో యూ కెన్ అండర్స్టాండ్. మేము ఏమి లేకుండా మా క్రూ ఎంత, మ్యాక్సిమం 15 మెంబర్స్, ఓన్లీ ఆర్టిస్టులే ఎక్కువ, లొకేషన్స్ ఎక్కువ, గుంపు ఎక్కడికి వెళ్ళిన అందరూ న్యూ ఆర్టిస్టులు, నో ఎక్స్పీరియన్స్. సో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ సార్. ఇప్పుడు నేను అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనకున్న దాంట్లో మనం ఎంత అవుట్పుట్ ఇవ్వగలం అనేది ఒకటి ప్రూవ్ చేసాం. తప్పిస్తే 5D ఉపయోగిస్తే ఇంకోటి ఉండేది అవుట్పుట్, రెడ్డి ఉపయోగిస్తే ఇంకోటి ఉండేది. సో మన దగ్గర ఉన్న సోర్స్లో ఎవరు చేయింది ఒకటి వీ హ్యావ్ టు అటెంప్ట్ అనుకున్నాం, వీ హ్యావ్ అటెంప్టెడ్. సో అంతవరకే, అంతకుమించి ఇప్పుడు అసలు 5D ఉపయోగించద్దండి, దానికన్నా అసలు ఐఫోనే ఉపయోగం. ఎందుకంటే ఐఫోన్తో సినిమా చేయడం అంత ఈజీ కాదు, ఎవరైనా చేస్తే అర్థమవుతుంది దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. అంత ఈజీ మాత్రం నేను చెప్పేది ఏంటంటే మాకు ఆ రోజున్న సోర్స్లో ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు 5D అనేది అందరూ చేసేసారు. ఇప్పుడు విషయం మాత్రం అంటే కమర్షియాలిటీ అనేది మాత్రం వంట బాగా పట్టించుకోండి. థియేటర్కి ఆడియన్లు రాడు, నువ్వు ఎంత పీకినా అదే
బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? నో ప్రాబ్లం. ఒక హీరో ఉన్నారా, నువ్వు ఏమన్నా చేసి సినిమా ఆడుతుంది అంతే. సో క్రియేటివిటీగా ముందుకెళ్ళాలా, నువ్వు అనుకున్న థాట్తో ముందుకెళ్ళాలా, నీ యొక్క థాట్ క్లిక్ అవ్వాలా, నువ్వు చేస్తున్న సినిమా చూసి ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవ్వాలా, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఏదో ఒకరిని టచ్ చేయాలని ఉందా, అలాంటివి అనుకున్నావంటే ఇంకా దానికి అది చాలా ఇబ్బందులు ఉంటుంది. లేదు నార్మల్గా ఒక సినిమా హీరో స్క్రిప్ట్ రాసాం, వెళ్ళాము, చెప్పాము, రిలేషన్స్ ఉంది, అదృష్టం ఉంది, ఒకటి వచ్చింది హిట్, డబ్బు వస్తుంది, ఫేమ్ వస్తుంది, హ్యాపీలీ కెన్ ఎంజాయ్ ద లైఫ్. సో ఈ రెండిట్లో ఎక్కడ నిలుచుకోవాలని మాత్రం ఎంత అర్లీగా మీరు ఫిక్స్ అయితే లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఎందుకంటే నాకు తెలిసి నాతో స్టాండర్డ్స్ నాతో కూడా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళందరిలో వాళ్ళ వాళ్ళ ఐడియాలజీకి వాళ్ళ వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఏంటంటే అక్కడ స్క్రిప్ట్ వర్క్ అయ్యేటప్పుడే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే దాని ముందు వరకు ప్రతి ఒక్కరు నన్ను దుబ్బుతున్నది అదే, ఎందుకు అక్కడ పాట, ఇప్పుడు అక్కడ నేను పాట పెట్టకుండా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అంటే యాజ్ పర్ స్క్రీన్ ప్లే ఇట్ హ్యాస్ టు గో విత్ ద సీన్, సీన్ వేస్తుంటే అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో నేను అన్ని విషయాల్ని లాస్ట్ వరకు అంటే ఎక్కడ కూడా, ఎందుకంటే న్యూ కామర్స్ స్టోరీ అనేది ఈ రోజుల్లో ఒప్పించడం అంటే వస్తున్నాయి ఆడుతున్నాయి వెళ్తున్నాయి హిట్లు అంటున్నావు అది ఓకే అన్ని వదిలేసింది, బికాస్ వీ నో పర్సనల్ అసలు ఎంత వరకు పిక్చర్లో దమ్ము ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ స్క్రిప్ట్లో నేను ఫస్ట్ నుంచి అనుకున్నది అంటే ఫుల్ యాక్షన్ చేస్తున్నాను, ఈ యాక్షన్లో మనం ఇంట్రెస్టింగ్గా అసలు ఏం పెట్టాలంటే స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా అడిగి అసలు పాయింట్ అనేది లాస్ట్ 5 నిమిషాల వరకు రివీల్ అవ్వదని పెట్టి అవన్నీ ఓకే హ్యాపీగా వెళ్ళిపోయినా. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే నాకు అక్కడికి వచ్చినప్పుడు వచ్చింది మాకు కంబర్ ఫిటింగ్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది పేస్ ఎందుకంటే అక్కడ ఏంటంటే నేను 5 రకాల 6 రకాల ఆలోచించి రకరకాల వాళ్ళకి చెప్పి ఎంత చెప్పినా అక్కడికి వచ్చినప్పుడు బ్లాక్ అవుతుంది. అప్పుడు వచ్చిన ఐడియానే జస్ట్ పుట్ ఏ సాంగ్, ఆ సాంగ్ లో ఏమైంది అని చెప్పి నేను ఇన్నింగ్లోకి వెళ్ళాను. అది లేకపోతే లింక్డ్ ఇంకోద్ది కూర్చోలేదు థియేటర్లో. లాస్ట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొకరు అడిగారు నన్ను అవుట్ సైడ్ సినిమా దగ్గర, సార్ అంతవరకు ఒక రకంగా ఉండేది ఆ సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్ అన్నాడు, నేనేం చేయలేను దానికి. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇష్టపడితే ఇట్ విల్ బి గుడ్, ఎక్కువ మంది ఇష్టపడకపోతే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. కానీ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ది ఆప్షన్, లేదు అక్కడ ఏమి చేస్తే బా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉండేది లేదు ఇంట్రెస్టింగ్ ఉండేదని మీకేదైనా ఒకవేళ ఐడియా ఉంటే చెప్పండి, ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను పిక్చర్ చేసేటప్పుడు ఐ విల్ హ్యావ్ దట్. సో ఈ సినిమా మొత్తం వి షాట్ విత్ దిస్ లెన్స్, దిస్ లెన్స్ వి హావ్ యూస్డ్ అంటే దట్ ఇస్ ద ఓన్లీ కెమెరా ఐ హావ్ యూస్డ్. సార్ అండ్ ఊరికి ఐఫోన్ పెట్టుకుని కాకుండా సార్ 6 మంత్స్ రీసెర్చ్ చేశారు దీని మీద, లైక్ యాప్స్ ఉన్నాయి ఇంట్లో డే లైట్ నైట్ లైట్ అండ్ టెక్నికాలిటీస్, 6 మంత్స్ కూర్చొని రీసెర్చ్ చేసి అప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇట్స్ రియల్లీ ఐ వెరీ హార్డ్ వర్క్ తప్పదు. దానికన్నా ముందు మీ అందరికీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది క్రియేటివిటీ, కానీ ఆ క్రియేటివిటీతో మీరు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఆఫీస్లో వెళ్ళి కూర్చొని స్క్రిప్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి డెత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డెత్లో నుంచి మళ్ళీ మీరు రీలీవ్ అవ్వడమే లైఫ్ ఇండస్ట్రీలో ఉన్నవాడికి అదే. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం పీపుల్కి కథలు ఎక్స్ట్రాడినరీ చెప్పాను, నువ్వు చేయగలవా, దానికి ఎవడు ఆన్సర్ ఇవ్వలేదు. అందుకోసమే కనీసం నేను ఇలాంటి ఒక యాక్షన్ సినిమా చేస్తే రేపు ఒకవేళ ఏదైనా హీరో నువ్వు చేయగలవు అని అడిగితే సార్ ఒక పని చేద్దాము, నేనేదో చిన్న ఐఫోన్ పట్టుకొని సినిమా చేశాను, దాన్ని ఏదో చేశాను నేను చూడండి, దాన్ని చూసి నేను చెప్తున్న స్క్రిప్ట్కి ఒకవేళ మీకు కానీ నేను ఇంటర్లింక్ అయ్యి వీడు చేయగలడని అనిపిస్తే అప్పుడు అసలు విషయం మాట్లాడదాం అనేందుకోసం పడిన ఒక తాపత్రయమే స్వార్థం అంతే. అది లేకపోతే హ్యాండ్ హ్యాండ్లింగ్ ఆ రేంజ్లో ఉంటేనే ఆ ఇంపాక్ట్ వస్తుంది. నేను వెళ్ళి రామ్మానాన్ కావద్దు అంటేనే వస్తుంది అది. అక్కడ వెళ్ళిన అదే ఇప్పుడు చెప్తున్నా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలోకి వెళ్ళినప్పుడు అది ఎంత ప్యాషనేట్గా వెళ్ళాలో ఇంటర్నల్గా అది వెళ్ళాలనేది ఇష్టం, కానీ అవకాశాలు రావాలి. మాకున్న దీంట్లో ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.